ఎన్నికల వేళ హామీలు గుప్పించిన కూటమి నేతలు ఇప్పుడు మొండిచేయి చూపిస్తున్నారు. అధికారంలోకి రాగానే వికలాంగులకు 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. 2 నెలలు ఇచ్చి వారిలో కొత్త ఆశలు రేకెత్తించారు. ఇప్పుడు పెన్షన్లకు కోతలు విధిస్తూ వికలాంగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పెన్షన్లకు సగానికి సగం తగ్గించడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2,40,000 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. వారిలో వికలాంగులు 30,000 మంది ఉన్నారు. అధికారంలోకి వచ్చాక కూటమి సర్కార్ 2 నెలలు 15,000 పెన్షన్ ఇవ్వడంతో వికలాంగులు ఆనందం వ్యక్తం చేశారు. తమ కష్టాలు గట్టెక్కాయనుకున్నారు. కానీ వారి ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. 2 నెలలకే కూటమి సర్కార్ కోతలు విధించడం మొదలుపెట్టింది. వికలాంగుల పెన్షన్ను 15,000 నుంచి 6,000కు తగ్గించింది. పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడి నడవలేని పరిస్థితిలో ఉన్నవారి పెన్షన్లలోనూ కోత పెడుతోంది. జిల్లాలో వికలాంగ పెన్షన్ లబ్ధిదారులు 30,000 మంది ఉంటే వారిలో 630 మందికి మాత్రమే 15,000 రూపాయల పెన్షన్ అందుతోంది. వైఎస్ఆర్సీపీ హయాంలో పెన్షన్ల పంపిణీ అనేది సాచ్యురేషన్ పద్ధతిలో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ జరిగేది. అయితే 2024 తర్వాత కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది. సామాజిక పెన్షన్ల పంపిణీ విషయంలో అనేక మార్పులు వచ్చాయి. ప్రధానంగా ఎవరైతే అర్హులు ఉన్నారో, వికలాంగ పెన్షన్లకు సంబంధించి అర్హులు కూడా పెన్షన్లు నిలిచిపోతున్నాయి. దాంతోపాటు పెన్షన్లు కూడా ఎంతైతే మొత్తం ఇస్తారో అది కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం అమలాపురం రూరల్ పేరూరులో ఉన్న ఈ మహిళ 90% డిజబిలిటీతో బాధపడుతుంది. గతంలో పూర్తి స్థాయిలో వికలాంగ పెన్షన్ అందేది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలల పాటు 15,000 రూపాయలు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు పెన్షన్ 15,000 రూపాయలు అందజేశారు. తరువాత ఈ కుటుంబం మీద, ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కుటుంబం, వాళ్ళ మద్దతుదారు అనే ఆలోచన వచ్చిందో ఏమో, మొత్తానికి ఇక్కడికి వచ్చి వెరిఫై చేయటం, వెంటనే ఈ పెన్షన్ 6,000 తగ్గిపోవడం జరిగింది. దాంతో నిరుపేద కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అమలాపురం రూరల్ పేరూరుకు చెందిన కొల్లు కనకదుర్గ 4 ఏళ్లుగా పక్షవాతంతో బాధపడుతోంది. ఆమె భర్త రామకృష్ణ కూలీ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక 2 నెలలు 15,000 పెన్షన్ ఇచ్చింది. కానీ ఇప్పుడు 6,000 మాత్రమే అందిస్తోంది. కనీసం కదల్లేని స్థితిలో ఉన్న కనకదుర్గ పరిస్థితిని పట్టించుకోకుండా ప్రభుత్వ వైద్యులు పెన్షన్ను తగ్గిస్తూ సిఫార్సు చేశారు. దీంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను ఒక్కరోజు కూడా పని మానకుండా నేనే చూసుకోవాలి సార్. నేను వెళ్ళకపోతే మా ఇంట్లో ఏమి గడదు సార్. అసలు ఏంటంటే నేను డైలీ పని చేయకపోతే మాకు అన్నం కూడా దొరకదు సార్. దానివల్ల 2 నెలలు 15,000 పెన్షన్ ఇచ్చారు సార్. కానీ ఈ నెల ఎందుకు ఆగిందన్న తర్వాత గవర్నమెంట్ అందరి దగ్గర తిరిగాను సార్. ఎందుకు ఆగిందంటే ఏంటన్నది వాళ్ళకి కూడా తెలియదు అన్నారు సార్. అమలాపురం రూరల్ భట్నవిల్లి గ్రామానికి చెందిన పిచ్చెట్టి శ్రీనివాసరావు 10 ఏళ్లుగా పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. మొదట 2 నెలలు కూటమి సర్కార్ 15,000 పెన్షన్ ఇవ్వడంతో తమ సమస్యలన్నీ తీరిపోయాయని భావించాడు. ఆసుపత్రి ఖర్చులకు డోకా లేదనుకున్నాడు. కాని అకస్మాత్తుగా పెన్షన్ తగ్గించడంతో వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. 5,000 కదా మాకు 15 వస్తాయన్నారని 3 నెలలు ఇచ్చారండి. 3 నెలలు ఇచ్చినాక తర్వాత మళ్ళీ ఏదో సర్టిఫికెట్ ఇచ్చండి, ఇంక రావమ్మా 6,000 వస్తాయి, ఇంక 15,000 రావమ్మా బాగానే ఉన్నారు కదా అని అన్నారండి. అక్కడికి నేను అడిగానండి, ఆయన లెగలేని మనిషి అండి, పిల్లలు ఏం బయటకు వెళ్ళిపోతారు, వాళ్ళు సీఎస్ వెళ్ళిపోతారండి సేవండి, నేను లెగదీని పరిస్థితండి ఎలా ఉన్నదండి అని అంటే అండి, ఏం పర్లేదు బాగానే ఉన్నారు కదమ్మా, ట్రీట్మెంట్ అన్నారండి, ఏమీ లేదండి, 6,000 ఇస్తానని 6,000 ఇచ్చారండి. జిల్లా వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్ తగ్గించడంతో లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు నెలకు 15,000 రూపాయల పెన్షన్ అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.